కాలుష్యం ఎక్కువగా ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 10 లక్షల మొక్కలు నాటాలన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 100,000 మొక్కల పంపిణీకి సిద్దంగా ఉన్నాయన్నారు. నాటిన ప్రతి మొక్కను తమవంతు బాధ్యతగా సంరక్షించుకోవాలన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి ఈ గత కొన్ని రోజులుగా బ్రహ్మాండంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ఈరోజు ముఖ్యంగా రామగుండం ప్రాంతంలో పొల్యూషన్ అధికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 10 లక్షల మొక్కలు నాటాలని చెప్పి నేను మొదటి నుంచి ప్రపోజ్ చేస్తూ వస్తూ ఉన్నాను. సింగరేణి ద్వారా ఇప్పటికే దాదాపు 100,000 మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇంకొక 100,000 మొక్కలు దాదాపు 2 లక్షలు ఈ సంవత్సరానికి కనిపెట్టాం. దాంతోపాటు నగరం మున్సిపల్ ద్వారా ఎన్టీపీసీ, ఆర్ఎస్సీఎల్, జెన్కో, అదే మాదిరిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేక మొక్కలు ప్రతి ప్రాంతంలో నాటుతాను. నేను మిమ్మల్ని ప్రజలందరినీ కూడా కోరుతాను, ఇవాళ కాలుష్య ప్రాంతమైనా ఇతర ప్రాంతమైనా ఒకసారి మనకు ఒక మంచి శ్వాస రావాలంటే 2 నిమిషాలు ముక్కు మూసుకొని ఉండగలుగుతారా అని అడుగుతాము. 3 నిమిషాలు ముక్కు మూసుకుంటే శాశ్వతంగా దూరం అయిపోతాం. కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఉన్నన్ని రోజులు ఇలా ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం ఊపిరి, శ్వాస ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈ పచ్చదనం. ఈ పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది ఈరోజు ఈ దేశంలో ఉంది. ఇలా ఈ రాష్ట్రంలో అనేక కోట్లతోటి కార్యక్రమాన్ని